హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నేను మన ఛానల్లో పొనుగంటాకు ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. చూసేయండి. ఒక కట్ట పొనుగంటాకు తీసుకొని ఈ విధంగా శుభ్రంగా కడిగి పక్కనుంచుకోవాలి. అండ్ దీనికి పొడి అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఎండుమిర్చిని తీసుకుంటున్నాను, ఒక 10 నుంచి 15 ఎండుమిర్చి తీసుకుంటున్నాను. అలాగే 1 కప్పు శనగలు తీసుకుంటున్నాను, పుట్నాలు. ఈ ఎండుమిర్చిని ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకునేటప్పుడు స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే కొద్దిగా కల్లుప్పు అనేది వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు ఆ ఘాటు అనేది రాకుండా ఉంటుంది. అండ్ లాస్ట్గా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఈ పుట్నాలు వేసుకొని మరొకసారి కలిపి పక్కనుంచుకుందాము. అలాగే అదే కడాయిలో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు అనేవి వేసుకుంటున్నాను. ఈ పోపు గింజలు నేను ఎక్కువ వేసుకుంటున్నానండి. మనం కర్రీ తినేటప్పుడు ఈ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఈ పోపు గింజలు పంట కింద నలుగుతూ ఉంటే ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది కదా. సో అందుకని నేను ఎక్కువ వేసుకుంటున్నాను. అండ్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఈ పోపు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అవ్వడం అవసరం లేదండి, జస్ట్ 1-2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ పొనుగంటాకుని కొద్ది కొద్దిగా అందులో వేసుకుంటూ ఫ్రై చేసుకుందాము. మొత్తం ఒకేసారి బాండీకి సరిపోదు కాబట్టి నేను 3 టైమ్స్గా వేసుకుంటున్నాను. ఈ పొనుగంటాకు ఫ్రై కంటికి ఎంతో మంచిదండి. నేను ఫ్రెష్గా ఉండే పొనుగంటాకుని తీసుకొని ఫ్రై చేస్తున్నాను. అలాగే లేతగా కూడా ఉంది. లేతగా ఉంటే మీరు కాడలు కూడా వేసుకోవచ్చండి. ముదురుగా ఉంటే ఆకుల వరకే వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ముదురుగా ఉంటే కాడలు మగ్గవు కదండి, అందుకని లేతగా ఉంటేనే వేసుకోండి. 3 టైమ్స్ వేసుకున్నాను నేను. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఈ ఆకులో ఉండే వాటర్ అంతా పోపుకు పడుతుంది, పోపు అనేది మాడిపోకుండా ఉంటుంది. మూత పెట్టి మగ్గించుకుందాము. ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాము కదా ఎండుమిర్చిని, అండ్ పల్లీలు, సారీ పుట్నాలు, వీటిని గ్రైండ్ చేసుకుందాము. ఈ విధంగా పరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుందాము. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒకసారి మూత తీసి చూద్దాము. మరొకసారి అంతా ఒకసారి కలుపుకుందామండి. ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి, జస్ట్ 1-10 మినిట్స్లో మనకి ఈ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందాక మనం పొడి చేసుకున్నప్పుడు కల్లుపు వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకొని మరొకసారి కలుపుకుందాము. ఈ ఫ్రై చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు పుట్నాల పొడి తయారు చేసుకునేటప్పుడు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. నేను కొబ్బరి అయితే ఏమి వేయలేదు. సో ఈ ఫ్రై అనేది ఉడికిపోయింది. ఇందులో నేను ఇప్పుడు పుట్నాల పొడి అనేది వేసుకుంటున్నాను. కొద్ది కొద్దిగా ఆ ఫ్రైకి సరిపడినంత వరకే వేసుకోండి. మనకు ఆ ఎండుమిర్చి వేసుకున్నాం కదా పుట్నాల పొడిలో, సో స్పైసీ అనేది మనకు సరిపోతుంది ఈ ఫ్రైకి. సో కొద్ది కొద్దిగా వేసుకొని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇది చాలా పొడి పొడిగా ఉంటుంది ఈ పుట్నాల పొడి వేసుకోవడం వల్ల. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పొనుగంటాకు ఫ్రై రెడీ అయ్యింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.